అందరికీ నమస్కారం. ఏంట్రా 500 మంది వస్తారన్న? ఎవరు లేరేంటి? 500 ఇస్తే వస్తారన్న, 500 మంది వస్తారన్నలా. ఇంతకీ ఎంత మంది వచ్చారు? 30 మంది వచ్చారు. మరి 30 మంది ఏరి తింటానికి వెళ్ళారు. సార్, ఫంక్షన్ కి పిలిచి దండిగా దమ్ బిర్యానీ పెట్టినందుకు ధన్యవాదాలండి. ఫంక్షన్ ఫంక్షన్ అంటారేంట్రా? ప్రచార సభ అని చెప్పలేదా? మన ప్రచారం అని చెప్తే ఎవడొస్తాడు? అందుకే ఫంక్షన్ అని చెప్పా. జనాలు జనాలు. ప్రియమైన ప్రజలారా, ఈ ఫంక్షన్ ని కాసేపు ప్రచార సభ అనుకోండి. నేను చెప్పే మాటలు కాస్త వినండి. చెప్పండి. మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఏం చేస్తామంటే, ఏటి చేస్తారో తెలుసు కాబట్టి అధికారంలోకి రానివ్వలేదు. అంటే మేము గనక అధికారంలోకి వస్తే జాతిరత్నాల్ని ప్రవేశపెడతాం. మాకు రత్నాలు వద్దు, వజ్రాలు వద్దు, చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు. అవి ఎలాగో చంద్రబాబు గారు ఇస్తున్నారు. ఇస్తున్నారు ఇస్తున్నారమ్మా ఇస్తున్నారు. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అరచేయి గుండెల మీద పెట్టుకుని నిద్రపోతున్నాం. మీరు కానీ అధికారంలోకి వస్తే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బతకాల్సి వస్తుందేమో అని భయం వేసేస్తుందిరా బాబు. కరెక్ట్ గా చెప్పాడు సార్. వాళ్ళ పక్షమో నా పక్షమరా? మంది ప్రతిపక్షం సార్. జనాలు జనాలు. ఇంతకీ మేము చెప్పొచ్చేది ఏంటంటే, మేము గొర్రెలం కాదు. మీరు ఏది చెప్తే అది వినడానికి అంశాలే. ఏ ఇప్పాలో ఏ ఇనిలో మాకు తెలుసును. ఒరేయ్, ఇంకా ఎందుకు రా ఇక్కడ? పదండి, మన సెంట్రల్ మీటింగ్ క్యాల్ అయిపోతుంది. పదండి. హలో, వాళ్ళు మనకి ఇచ్చిన టైం అయిపోయింది. ఆగడమ్మా, ఇదిగో ఈడాగడం. సైకిల్ ఇచ్చి కొట్టేస్తాడా? మీ నాయకుడికి పదవంటే వ్యామోహం, మా నాయకుడికి ప్రజలంటే మమకారం. రత్నాలంట జనాలు బాగా ఎదిగిపోయారా? అందుకే మనం ప్రతిపక్షంలో మిగిలిపోయాం. సరే పద, కనీసం బిర్యానీ అయినా తిందాం. బిర్యానీ ఎక్కడుంది? అయిపోయింది. అయిపోయిందా? సరే, మన దగ్గర డబ్బులు ఎంత మిగిలే? ఈ రోజు ఖర్చులన్నీ పోను, 10 రూపాయలు మిగిలింది. 10 రూపాయలు? ఒరే, ఆకలేస్తుందిరా? పక్కనే అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం. తిందాం పదండి. నేను రా. ఎవరైనా చూస్తే ముసుగేసుకొని తిందాం రండి. అక్కడ భోజనం బాగుంటుందా? ఆయన పరిపాలన అంత బాగుంటుంది.